హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్నాలజీ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కలరింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా రావాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కలరింగ్ బుక్ ఫర్ మీ అనే యాప్ మీ ప్లేస్టోర్లో దొరుకుతుంది. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కలరింగ్ బుక్ ఫర్ మీ అనే యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసింది. ఆ తర్వాత కొన్ని పర్మిషన్ ఉంటుంది, పర్మిషన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మన యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్గా గ్యాలరీలో చాలా టైప్స్ ఆఫ్ పిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మనం ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని కలరింగ్ చేయొచ్చు అన్నమాట. మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేదా సరదాగా ఏదైనా గేమ్ ఆడదాం అనుకున్నప్పుడు మీకు కలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటివి మీరు చాలా బాగా యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. హెవీ హెవీ గ్రాఫికల్ గేమ్స్ ఆడి మన మొబైల్ హీట్ ఎక్కిపోయి మన బ్రెయిన్ కొద్దిగా టెన్షన్ పెడుతుంది. అట్లాంటి కూల్ గేమ్స్ మనం ప్లే చేయడం ద్వారా మన బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది, అలాగే మన వర్క్ అనేది ఆకుండా చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ ఈ కలరింగ్ యాప్ అనే అప్లికేషన్ని ఎక్కువగా చిన్నపిల్లలు అండ్ గర్ల్స్ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు లేదా ఏదైనా నైట్ టైం నిద్రపట్టినప్పుడు అట్లాంటప్పుడు మనకి యాప్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇలా మీరు దీంట్లో కలర్ సెలెక్ట్ చేసుకుని దీనికి పెయింట్ వేస్తూ ఉంటాయి. ఇలా టచ్ చేస్తూ ఉంటే మన పెయింట్ అనేది దాంట్లో ఫిల్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ కావాల్సిన కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అలాగే కావాల్సిన షేడ్స్ ఉంటాయి. మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని నచ్చిన విధంగా మనకి ఇష్టమైనట్టు మన కలర్స్ అనేది మనం పెయింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ యాప్ మనకి చూడడానికి చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనం దీన్ని చాలా ఫ్లెక్సిబుల్గా కలరింగ్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా 2 ఫింగర్స్తో అటు ఇటు స్వైప్ చేస్తే మనకి పిక్చర్ అనేది జూమ్ అవుతుంది. ఇప్పుడు మనకి నచ్చిన కలర్ని నచ్చిన ప్లేస్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మనకి రైట్ సైడ్లో ఒక ఆప్షన్ ఉంది కదా రౌండ్గా, అది పెయింట్ ఆప్షన్ అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి పెన్సిల్ అండ్ వేరే పిల్లర్ లాంటిది ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లో కూడా మనం పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మిస్టేక్స్ ఏమైనా వస్తే ఎరేజర్ అనే ఆప్షన్ కూడా ఉంది, దాంతో మనం ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట, పేపర్ టైప్ అని చిక్స్ టైప్ అని ఇట్లాగా. అలాగే మనం ఈ పిక్చర్ వేసేటప్పుడు బోర్ కొట్టం ఉండడానికి ఏదైనా చిన్న మ్యూజిక్ ప్లే చేసుకోవాలంటే పైన మనకి మ్యూజిక్ బటన్ ఉంది, దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పిక్చర్ని షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా ఫిల్టర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం పెయింటింగ్ వేసిన తర్వాత ఈ ఫిల్టర్స్ యాడ్ చేస్తే ఏమన్నా కొద్దిగా బ్రైట్నెస్గా కానీ అందంగా కానీ కనిపిస్తే ఈ ఫిల్టర్స్ మనం యాడ్ చేసుకొని ఈ పిక్చర్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత మీరు దీన్ని మళ్ళీ షేర్ బటన్ క్లిక్ చేయండి, కింద ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఫేస్బుక్లో కానీ లేదా ఇంకెక్కడైనా షేర్ చేసుకుని పడుతుంది. లేదా షేర్ చేయడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఇక్కడ గూగుల్ ఫొటోస్లో కానీ లేదా గూగుల్ డ్రైవ్లో కానీ ఈ పిక్చర్ని సేవ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం వాడేది ఫ్రీ వర్షన్, పెయిడ్ వర్షన్ అయితే మన గ్యాలరీలో సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. ఫ్రీ వర్షన్ కాబట్టి మనం దీని షేర్ కానీ లేదంటే డ్రైవ్లో కానీ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనం ఈ యాప్లో కింద క్రియేట్ అని చూసారా, దాంట్లోకి వెళ్తే మనం ఏదైనా పిక్చర్ డ్రా చేసిన పిక్చర్ని ఫోటో తీసుకుని వాటికి కూడా మనం కలరింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఈ ఆప్షన్ అయితే ఈ యాప్లో నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డ్రా చేసినటికి పేపర్ మీద పెయింటింగ్ కాకుండా ఇలా కలరింగ్ ఇచ్చుకుంటే మనకి ఏ కలర్ బాగుంటుందని మనం చాలా బాగా చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఆప్షన్తో మీ పిల్లల డ్రాయింగ్ని ఫొటోస్ తీసేసి మీ మొబైల్లో సేవ్ చేసుకుని ఉంటే వాళ్ళు ఎన్నిసార్లు అన్నా సరే ఆ డ్రాయింగ్స్ని రీపెయింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్రియేట్లోనే ఇంకో ఆప్షన్ ఫ్రెండ్స్, కలర్ మండరా అని. ఈ ఆప్షన్తో మనం కొన్ని డిజైన్స్ అనేవి గీయచ్చు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న చూసారు డిస్ప్లే మీద, అలాగా మీకు నచ్చినట్టు ఇలా లైన్స్ పెంచుకొని అలాగే థిక్నెస్ పెంచుకొని మీ ఫింగర్తో ఇలా అటు ఇటు స్వైప్ చేస్తూ ఉంటే ఇది ఈ డిజైన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసి మన చేతికి తిరిగిన డిజైన్స్ కూడా మనం దీంతో గీసుకోవచ్చు. ఐ థింక్ ఇది ఎక్కువ ముగ్గులు ట్రై చేసే వాళ్ళకి చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే మనకి పైన కనిపిస్తున్న 3 లైన్స్ మీద ట్యాప్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. నైట్ మోడ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఒక పిక్చర్ అనేది నైట్ మోడ్లో వస్తుంది అనమాట. దాంట్లో కలరింగ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. కావాలంటే మనం ఆ కలరింగ్ చూసుకొని నెక్స్ట్ స్వైప్ చేస్తే మళ్ళీ వైట్గా వస్తుంది. ఇక్కడ మనం మాన్యువల్గా కలరింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్స్. మనం సెట్టింగ్స్లో పెద్దగా చేంజ్ చేయాల్సినవి లేదు ఫ్రెండ్స్. వాటర్ మార్క్ ఉంటుంది, ఇది ఆల్రెడీ రిమూవ్ అయ్యే ఉంటుంది, పెద్దగా చేంజ్ చేయాల్సింది అయితే ఏముండదు. ఇక మనం నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే సౌండ్ ఎఫెక్ట్స్ అన్నమాట. మనం ఈ డ్రాయింగ్ అనేది వేసేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ ఏది కావాలో అది మనం పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ వాయిసెస్ ఇచ్చారు. మనకి ఏది కావాలంటే ఆ మ్యూజిక్ మనం ప్లే చేసుకొని ఈ డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు.
అలాగే మనకి ఈ యాప్లో చాలా డిజైన్స్ అనేవి ఫ్రెండ్స్, మీరు స్వైప్ చేసుకుంటూ పోతే మీకు చాలా డిజైన్స్ అనేవి కనిపిస్తే మీరు ప్రత్యేకంగా డిజైన్స్ కోసం వెతుకోవాల్సిన పని లేదు. అలాగే ఈ యాప్ని మనం బై చేసుకుంటే అంటే కొంటే ఇంకా ఎక్కువ డిజైన్స్ అనేవి మనకు దీంట్లో కనిపిస్తాయి, అలాగే యాడ్స్ కూడా మనకు పోతాయి అన్నమాట. మీకు కనుక ఈ కలరింగ్ యాప్ నచ్చి కొనుక్కోవాలనిపిస్తే కనుక మీరు కొనుక్కోవచ్చు ప్లేస్టోర్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీ నచ్చినదైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.